హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్ ఈ వీడియోలో శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి జాగరణ ఎందుకు చేయాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలి అంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం శివా అను పదానికి మంగళకరప్రదం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత వక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది వారణాసిలో ఉండే సుస్వరుడు అనే పోయేవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రమంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్యాబిడ్డల్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతాడు ఆ రాత్రి ఏం చేయాలో ఎటువెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కటొక్కటిగా తుంచి కింద పడేస్తాడు ఆ ఆకులు నేరుగా వెళ్లి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి తెల్లవారుగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు కాలాంతంలో అతను మరణించి శివ సాహిత్యం చేరుకున్నాడు బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవడం ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజాఫలాన్ని అతను మరణానంతరం పొందగలిగాడు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండడం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా కూడా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికే ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణం బిల్వార్చన అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయటం వల్ల సకల సంపదలు సమకూరుతాయని సూచిస్తున్నారు శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం స్మరణతో జాగరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా